ఉత్తరాంధ్రలో కూటమికి షాక్. వైసీపీలోకి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరింది. ఇటు పార్టీల్లో చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళంలో ముగియనుంది. పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే, కూటమి నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఎన్నికలలో వైసీపీకి మద్దతుగా పనిచేయాలని వారికి జగన్ సూచించారు. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా టెక్కలలో జరిగే సభతో యాత్ర ముగియనుంది. 25న పులివెందులలో నామినేషన్, 26న మేనిఫెస్టో విడుదలకు జగన్ నిర్ణయించారు. ఆ వెంటనే రోజుకు 3 సభల్లో పాల్గొనేలా ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సీఎం జగన్తో శ్రీకాకుళంలోని కూటమి పార్టీల నేతలు పలువురు కలిశారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలో వైఎస్ఆర్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామి నాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఆమెకు వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం ఎంపీడీసీ మజ్జి గౌరీ, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్ఆర్సీపీలో చేరారు.